Hi students, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu channel andi. So, ee video lo chesi manam konni important previous year general science bits chuddamu. Okay, groups exams lo adigina important general science bits. So, munduga video lokku velle mundu ippudu varaku meer an academy learning app download chesukopothe download chesukovachu. So, ippudu jarige groups exams ki APPSC, TSPSC, SSC, RRB, IBPS anni exams ki useful videos untai ee app lo. Kinda link lo nenu kinda description lo link isthanu, meer download chesukovachu. సో ఇప్పటి వరకు నేను అన్ అకాడమీలో టోటల్గా 6 కోర్సెస్ చేశాను. 1500 ఫాలోవర్స్ ఉన్నారు, 22,000 వ్యూస్ వచ్చాయండి. సో 6 కోర్సెస్, 6 కోర్సుల్లో దాదాపు 50 వీడియోలు చేయడం జరిగింది. అందులో కరెంట్ అఫేర్స్ ఓన్లీ జనవరి టు మార్చ్ కరెంట్ అఫేర్స్ 21 వీడియోస్ చేశాను. ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులపై ఒక 15 వీడియోస్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకే, నెక్స్ట్ తెలంగాణ జీకే, అదేవిధంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, వీటన్నిటిపైన 45 వీడియోస్ చేశానండి. సో నేను విఆర్ఓ గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్స్ సిలబస్ ప్రకారం అందులో కోర్సెస్ చేస్తున్నాను, తప్పకుండా మీరు వాచ్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్, ఈ కింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు ఏమిటి? క్రింది వానిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు బొగ్గు పులుసు వాయువు, నైట్రోజన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్ అండి. నెక్స్ట్, బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు, ఎందువల్ల అంటే దాన్ని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో ఏవేవి వెలువడతాయి? ఆన్సర్ వచ్చేసి బొగ్గు పులుసు వాయువు. సో బొగ్గు పులుసు వాయువు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఈ మూడు. సునామీ అనేది ఏ దేశానికి సంబంధించిన పదం? సునామీ అనేది ఏ దేశానికి సంబంధించిన పదం? జపాన్ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఇది రాజ్యాంగంలోని ప్రకరణ 21 ప్రకారం చట్టబద్ధం చేశారు. ఈ ట్రిబ్యునల్ చైర్మన్ నియామకానికి ప్రస్తుత లేదా మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. సో బి మాత్రమే అండి, ఈ ట్రిబ్యునల్ చైర్మన్ నియామకానికి ప్రస్తుత లేదా మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. ఆమ్ల వర్షానికి పర్యావరణంలోని కాలుష్యం కారణమవును. ఓకే, ఈ కింది వాటిలో ఏది? నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్. సో ఆమ్ల వర్షానికి కారణం ఏంటండి? పర్యావరణంలో నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ వలన. పర్యావరణ విధ్వంసం క్షీణత వీటి ద్వారా జరుగుతుంది. వేటి ద్వారా జరుగుతుందండి? గాలి, నీరు, నేల వంటి వనరుల తరుగుదల మరియు ఆవరణ వ్యవస్థల విధ్వంసం, వన్యప్రాణులు అంతరించిపోవడం, ఈ మూడు. ఈ క్రింది ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది? 2010 అండి, 2010 ఇయర్ని అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా జరుపుకోవడం జరిగింది. ఈ క్రింది వానిలో జీవ క్షయకర కార్బన్ రసాయనం ఉత్పన్నం ఏది? ఈ క్రింది వానిలో జీవ క్షయకర కార్బన రసాయనం ఉత్పన్నం ఏది? క్రిమి సంహారాలండి. క్రింది వాటిలో అత్యధిక తేమ గలది ఏది? క్రింది వాటిలో అత్యధిక తేమ గలది వ్యవసాయ వ్యర్థాల, అగ్రికల్చరల్ వేస్ట్ అండి, వ్యవసాయ వ్యర్థాలు. ఎన్ని డెసిబల్స్ పరిమాణాన్ని మించి ధ్వని పెరిగితే దానిని విధ్వంసకర ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు? సో 80 డెసిబల్స్ కంటే ఎక్కువ పరిమాణాన్ని మించి ధ్వని పెరిగితే దానిని విధ్వంసకర ధ్వని అంటారండి. దేని ఆధారంగా విపత్తుల్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు? ప్రాణ నష్టం ఆధారంగా విపత్తుల్ని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే అంశాలు ఏవి? భారతదేశంలో జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించేవి జనాభా పెరుగుదల, అటవీ నిర్మూలన, ప్రకృతి వనరుల అతి వినియోగం, వాతావరణ మార్పు. ఈ నాలుగు కూడా భారతదేశంలోని జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించే అంశాలు. అన్ని స్థాయిల్లో పర్యావరణ వ్యవస్థ జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి పర్యవేక్షణ మరియు రక్షణ పద్ధతులను వాడతారు. ఉదాహరణకు పులులను కాపాడటానికి మొత్తం అడవినే కాపాడడం అనే దాన్ని ఏమని పిలుస్తారు? ఇన్సితు. యూట్రోఫిక్ నీటి కుంటల్లో విరివిగా పెరిగే ప్రపంచంలోని
అత్యంత సమస్యాత్మక నీటి కలుపు మొక్క ఏది? వాటర్ హైసింత్ అండి, వాటర్ హైసింత్. ఏ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి? పునరుత్పాదక విద్యుత్ ప్రక్రియలు తక్కువగా కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. 5000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్ట్ ని ఏమంటారు? మైనర్ ప్రాజెక్ట్ అండి. 5000 ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు గల ప్రాజెక్ట్ ని ఏమంటారంటే మైనర్ ప్రాజెక్ట్. చిప్కో ఉద్యమం ఎప్పుడు ఆరంభమైంది? గర్వాల్ హిమాలయాలండి. చిప్కో ఉద్యమం ఆరంభమైంది ఎక్కడ? గర్వాల్ హిమాలయాలు. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ వాయువులు తగ్గింపండి. సో క్యోటో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ వాయువుల గురించి తగ్గించడానికి సంబంధించిందండి. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీకి అధిపతి ఎవరు? ప్రధానమంత్రి అండి. జాతీయ విపత్తుల జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీకి అధిపతి ప్రధానమంత్రి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపించింది ఎప్పుడు? జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపించింది 2014లో. 2014లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ని స్థాపించారు. చలికాలంలో వాతావరణంలో దట్టమైన పొరగా ఉన్న మంచుతో పొగ కలవడాన్ని ఏమంటారు? స్మాగ్ అండి. స్మాగ్ అంటే ఏం లేదు, చలికాలంలో వాతావరణంలో దట్టమైన పొరగా ఉన్న మంచుతో పొగ కలవడం అండి. మంచినీరు ఆవరణ వ్యవస్థని అధ్యయనం చేసేది ఏది? లిమ్నాలజీ. లిమ్నాలజీ అంటే మంచినీరు ఆవరణ వ్యవస్థను అధ్యయనం చేసేది. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆల్రెడీ చూసాము, ఓజోన్ క్షీణత. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందండి? ఓజోన్ యొక్క క్షీణత గురించి. బోట్లు మరియు డెంగ్యూ అనేవి ఏంటివి? సో ఇవి రెండు జీవ సంబంధ విపత్తులండి. బోట్లు మరియు డెంగ్యూ అనేవి ఇవి డిజీజెస్, వ్యాధులు. సో జీవ సంబంధ విపత్తులు అంటారు వీటిని. క్రింది వాటిలో ఏ ఇంధన ఉత్పత్తి ప్రక్రియ అనుధార్మికతను విడుదల చేస్తుంది? కింది వాటిలో ఏ ఉత్పత్తి ప్రక్రియ అణు ఉత్పత్తి ప్రక్రియ అనుధార్మికతను విడుదల చేస్తుంది? ఆపరేషన్ థండర్ బోర్డ్ కింది వాటిలో వేటిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది? వన్యప్రాణులండి. ఆపరేషన్ థండర్ బోర్డ్ అనేది వన్యప్రాణుల్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా ఏ రకమైన ప్రకృతి వైపరీత్యాలకు బీమా వర్తించదు? కొండ చర్యలు, విరిగిపడటం. సో ఇలాంటి రకమైన ప్రకృతి వైపరీత్యాలకు బీమా ఇన్సూరెన్స్ అనేది వర్తించదండి. జీవ వైవిధ్య చట్టం 2002 కింద ఈ క్రింది వాటిలో వేటిని ఏర్పాటు చేస్తారు? జీవ వైవిధ్య అథారిటీ, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు. సో ఏబిసి 3 అండి, ఏబి మరియు సి. ఆన్సర్ వచ్చేసి జాతీయ జీవ వైవిధ్య అథారిటీ, రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు. ఓజోన్ పొరను 1913లో కనుగొన్నది ఎవరు? చార్లెస్ ఫాబ్రీ, హెన్రీ బూరిసన్. సో చార్లెస్ ఫాబ్రీ వీళ్ళిద్దరు కలిసి ఓజోన్ పొరను 1913లో కనుగొన్నారండి. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్. సో అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఉన్న 45 ఇంపార్టెంట్ వీడియోస్ లేదా లెసన్స్ని కూడా గ్రూప్ 4, అదేవిధంగా ఏఎస్ఓ, విఆర్ఓ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్కి యూజ్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.